జర్నలిస్ట్ గౌరవ లంకేష్ ను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీలింగంపల్లిలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. గాంధీ స్టాచ్యూ వరకు ప్రెస్ క్లబ్ శ్రీలింగంపల్లి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాగే గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. తను జర్నలిస్ట్ అవతారం ఎత్తి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హత్యకు నిరసనగా ఈరోజు శ్రీలింగపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మనము నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే రకరకాల కారణాలు ఏవైనా ఏదైతే గౌరీ లంకేష్ హత్య చేసిరో అంతకులను మాత్రము ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. సిట్టు దర్యాప్తు వేయడం జరిగింది. ఆ దర్యాప్తును కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. ఆమె మన జర్నలిస్టు పక్షాన నిలబడి జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడి ఏదైతే పోరాటం చేస్తుందో ఆమెను ఒక పన్నాగంతో ఇంట్లోకి వెళ్ళినప్పుడు హత్య చేయడం జరిగింది. ఇలాంటి అభద్రతా భావము జర్నలిస్టులకు ఉండదు. ఈ విషయాల్లో ప్రభుత్వాలు మాత్రం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని శ్రీలింగపురాన్ని ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టులం అందరం ఐక్యంగా ఖండిస్తున్నాం. అమర్ రహే, అమర్ రహే. కొందరు చేస్తున్న నాస్టికలపై పోరాడిన ఆమెను అకారణంగా అత్యంత పాశవికంగా పెట్టను పెట్టుకోవడం నేను సత్య సమాజానికే సిద్ధి చేయటువంటి విషయం. ఈ విషయంలో ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి సిట్ దర్యాప్తు కాకుండా సిబిఐ దర్యాప్తు వేసి అత్యవదంతంపై శిక్ష ఎవరైతే గౌరీశంకర్ గారిని హత్య చేసిన దుండగులు ఉన్నారో అంతకున్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేసి ఏమాత్రం ఆలస్యం కాకుండా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి వారికి ఉరిశిక్ష వేయాలని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అందరూ జర్నలిస్ట్ యూనియన్ల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సామాజిక కార్యకర్తలను కూడా కొట్టకబెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం గౌరీ లంకేష్ ఉదంతాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో అనేకమైనటువంటి సంఘటనలు ఇలాంటివి చోటు చేసుకున్నప్పటికీ ఒక జర్నలిస్టుగా తన కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయ సందర్భాన్ని ఈ గౌరీ లంకేష్కు ఉందనే విషయాన్ని మనం తెలియజేసుకోవాలి. సొంత సోదరునిపైనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కోర్టుకి ఇచ్చినటువంటి ఆమె ఒక సామాజిక కార్యకర్తగా ఈరోజు చేసుకోగలిగింది. అలాంటి నిజాయితీగా లేనటువంటి ఒక జర్నలిస్టు కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలుగు ఛానల్ ఈటీవీలో కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని మనకు ఈ సంఘటనలు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈరోజు గౌరీ లంకేష్ హత్య ఏదైతే ఉందో ఈ ఉదంతాన్ని సభ్య సమాజం కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో విషయాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ పార్టీ జర్నలిస్ట్ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. గౌరీ లంకేష్ యొక్క హత్య ఉదంతాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ పార్టీ జర్నలిస్ట్ రంగారెడ్డి జిల్లా యొక్క ఖండిస్తున్నారు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.